YSR Congress Party lo MLA Vasupalli Ganesh rasina leka kalakalam srushtistundi aina e nepathyamlo ee leka rasaru ayana kunde asantrupti enti anedi ayana matlo telusukune prayatnam chedam sir namaste sir sir meer rasina leka venuka asalu karanam enti present scenario chuste ante disturbance ekkuva create chestam annaram anamata కొంతమంది నాయకులు ప్రోటోకాల్ పక్కన పెట్టి కాన్స్టెన్సీలో నేనే ఇన్ఛార్జు సో మాకు అధిష్టానం చెప్పింది అందుకే మేమేమో వస్తా ఉన్నాము అని చెప్పేసి కాన్స్టెన్సీలోనేమో మూమెంట్ చేస్తూ ఉన్నారు అందుకనే అధిష్టానానికి లెటర్ పంపించడం జరిగింది అది ఎంతవరకు వాస్తవం అది వాస్తవమైతే వారినే కంటిన్యూ చేయమని ఎందుకంటే ఇన్ఛార్జ్షిప్ అందుకోసం నేనేమో ఇన్ఛార్జ్ నుండి నేను పైకి వస్తున్నానని చెప్పి చెప్పడం కూడా జరిగింది అంతే సింపుల్ అంతే ఇంకా అంతకుమించి ఇంకేం లేదు సుబ్బారెడ్డి గారి సమక్షంలో ఈ సమస్యకు పూర్తిగా పులి స్టాప్ పడింది మీరే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారిని చెప్పారన్నది కూడా బయటకు వచ్చింది సార్ అది నిజం కాదంటారా వాస్తవమే అది సుబ్బారెడ్డి గారు స్వయాన్ని చెప్పారు వాసుపల్లి గణేష్ కుమారే అక్కడేమో బాధ్యత వహిస్తారు సమన్వయకర్త అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అతనే ఇన్ఛార్జ్ అని కానీ అయినా కానీ ఇన్ఫిల్ట్రేషన్ బాగా జరుగుతూ ఉందన్నమాట ఇది అంతటితో పులి స్టాప్ పడేది కాదు ఎందుకంటే ఇది వైవి సుబ్బారెడ్డి లాంటి నాయకులతోటి ఇవన్నీ జరగదు ఇది అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో దృష్టి పెడితే కానీ దీన్ని ఫుల్ స్టాప్ పడదని చెప్పేసి నా ఉద్దేశం మీరు ఇంకో ప్రస్తావన కూడా తీసుకొచ్చారు సార్ లేఖలో ప్రధానంగా ఏంటంటే సుబ్బారెడ్డి గారు వచ్చే శైల అంటే పరీక్ష ఒకటి పెట్టుకున్నారు ఎంతవరకు కరెక్ట్ అన్నది దాని అర్థం ఏంటి సార్ యాక్చువల్ అంటే ఆ రోజు ఒక బల పరీక్ష లాగా జరిగింది అన్నమాట నేను నాకు 16 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది 9 సంవత్సరాలు నేనేమో తెలుగుదేశంలోని ప్రెసిడెంట్గా చేశాను జిల్లా ప్రెసిడెంట్గా చేశాను అర్బన్ జిల్లాకి నాకుండే గౌరవం నాకుంది కాన్స్టెన్సీలోనేమో 2 సార్లు నేను గెలవడం జరిగింది ఒకసారి ఓటమి చదివి చూశాను అదేవిధంగా మత్స్యకారుల వాడబల్జీ కులంలోనేమో అతిపెద్ద కులం వాడబల్జీ మత్స్యకారులు అని దాంట్లో ఏకైక ఎమ్మెల్యే నేను ఒక ఎడ్యుకేషనిస్ట్ తర్వాత ఎడ్యుకేటెడ్ నేను ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా రిటైర్మెంట్ చేసి వచ్చానమాట ఇవన్నీ కూడా ఈ బల పరీక్షల్లాగా నా ముందునే కొంతమంది వ్యతిరేకత చూపిస్తావు అంటే అది చాలా తలవంపు అనిపించింది అన్నమాట ముఖ్యమంత్రి జగన్ గారి వద్ద మీ పంచాయతీ పెట్టాలనుకుంటున్నారా అక్కడే మీ సమస్య పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారా వాస్తవం ఇన్కేస్ కనుక ఈ సమస్య అంటే ఎలా ఉంటుందనేది ముందుగా ఊహించలేం కానీ మీ చూపు మళ్ళీ తెలుగుదేశం వైపు ఉంటుంది అన్న ప్రచారం కూడా జరుగుతుంది ఎంతవరకు వాస్తవం అది ఏమీ లేదు అది వాస్తవం అది తెలుగుదేశం వైపు నా చూపు పడింది అవన్నీ కాదు కాకపోతే నా అసంతృప్తి మాత్రం నాకు ఉంది ఈ పార్టీలోని సో అందుకోసం అని చెప్పేసి నేనేమో ఇన్ఛార్జ్గా తప్పుకుంటాను ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తాను ఇదే పార్టీకి ఇదే పార్టీలో మళ్ళీ నేను సీట్ సంపాదిస్తాను గెలుస్తాను అప్పుడు ఆ గౌరవం నాకు ఉంటుందని చెప్పేసి నా భావన ఇది క్లియర్ కట్గా చెప్తున్నారు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఏదైతే తనకి వైసీపీ పార్టీ మీద అసంతృప్తి ఏమీ లేదు కేవలం కొంతమంది వ్యక్తులు చేస్తున్న ప్రచారం కానీ లేదంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటూ చేసుకుంటున్న ప్రచారం వల్ల తన ఉనికికి ఇబ్బంది పడుతుందన్న భావన అయితే వ్యక్తం చేస్తున్నారు తన ఏదైతే ఈ వివాదం తలెత్తిందో ఇది సుబ్బారెడ్డి కానీ లేదంటే ఇంకో నాయకుల వల్ల ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదు ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళడం ద్వారా అక్కడే ఈ పంచాయతీకి పులి స్టాప్ పడుతుందన్న భావనతో ఉన్నట్లు కూడా గణేష్ కుమార్ చెప్తున్నారు మొత్తం మీద అయితే ఆయన రాసిన లేఖ అనేది ప్రస్తుతం వైసీపీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది మరి ఈ విషయంలో జగన్ ఈ సమస్యకు పులి స్టాప్ పెడతారన్న భావనతో అన్నారు ఖచ్చితంగా సీటు సంపాదించుకుంటాను మళ్ళీ వైసీపీ అభ్యర్థిగానే గెలుస్తానన్న ధీమాతో గణేష్ ఉన్నట్లుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది కెమెరామెన్ కృష్ణతో ప్రసాద్ సిపి న్యూస్ విశాఖపట్నం అటు చూడండి బాబా నీ ఆయన ఎందుకు
Thank you.